Yeah, hi friends, how are you? Today our quotation of the day is, anyone who has never made a mistake has never tried anything, okay? మన జీవితంలో ఏదైనా ఒకటి మిస్టేక్ చేయకుంటేనా మనం ఏం నేర్చుకోలేము, ఓకే? కొత్తది అనేది దీని యొక్క కొటేషన్. ఈవెన్ మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే కన్నా థామస్ ఆల్వా ఎడిసన్ కూడా 999 టైమ్స్ ఫెయిల్ అయినాడు, ఓకే? బట్ లాస్ట్ వన్ టైం ఆయన సక్సెస్ అయినాడు, ఓకే? దాని మీనింగ్ ఇవన్నీ వేస్ట్ అని కాదండి, ఓకే? ఇవి కూడా చేస్తున్నాడు కొత్తగా ట్రై చేస్తారన్నమాట, ఓకే? ఎప్పుడు మనం డిసప్పాయింట్ కావద్దు. ఒక డోర్ క్లోజ్ అయితే కానీ ఇంకో డోర్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుందని తెలుసుకోవాలి, ఓకే? టుడే అవర్ టాపిక్ ఈస్ అబౌట్ ద రివిటెడ్ జాయింట్, ఓకే? హియర్ రివిటెడ్ జాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎ జాయింట్? జాయింట్ ద కనెక్షన్ బిట్వీన్ ద టూ లింక్స్, దే ఆల్వేస్ ఫార్మ్ ఏ జాయింట్, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మన హ్యాండ్ తీసుకోండి, ఓకే? ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఇది ఒక లింక్ అనమాట, ఓకే? ఇది ఒకటి జాయింట్ కూడా అనవచ్చు అనమాట, ఓకే? సో అదేవిధంగా ఇక్కడ టూ పీసెస్ని కనెక్ట్ చేస్తూ ఉంది జాయింట్ అంటే, ఓకే? దీంట్లో మెయిన్లీ టూ టైప్స్ ఉంటాయి, ఒకటి టెంపరీ జాయింట్, ఒకటి పర్మనెంట్ జాయింట్ అనమాట, ఓకే? ఈ టెంపరీ జాయింట్ అంటే ఊరికే ఉంటుంది అంటే టెంపరీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ ప్లేట్స్ తీసుకొని ఇట్లా దీని నట్ అండ్ బోల్ట్ వేసిన అనుకోండి, ఇప్పుడు రిలీజ్ చేసినామంటే ఇది టెంపరీ జాయింట్ అనమాట, ఓకే? అట్లా కాకుండా ఒకటి పర్మనెంట్ జాయింట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇదొక ప్లేటు, ఇదొక ప్లేటు, ఇట్లా దీని మీద పెట్టి ఇట్లా ఇక్కడ వెల్డింగ్ చేసిన అనుకోండి, ఇది పర్మనెంట్ అయిపోతుంది అనమాట, ఓకే? ఇన్ కేస్ ఇక్కడ దీంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి, ఓకే? ఎగ్జాంపుల్ ఇది టెంపరీ జాయింట్లు, కీ జాయింట్, నట్ జాయింట్, క్వార్టర్ జాయింట్, నకుల్ జాయింట్, స్క్రూ జాయింట్, ఓకే? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద టెంపరీ జాయింట్. ఇన్ కేస్ పర్మనెంట్ జాయింట్ అనుకోండి, వెల్డింగ్, ఓకే? వెల్డింగ్ అనేది కంప్లీట్గా అది పర్మనెంట్ జాయింట్ అనమాట. నెక్స్ట్ రివిటెడ్ జాయింట్, ఓకే? రివిటెడ్ జాయింట్ అనేది సెమీ పర్మనెంట్ జాయింట్. నెక్స్ట్ వన్ సోల్డరింగ్ అండ్ బ్రీజింగ్, ఇవి లీక్ ప్రూఫ్ జాయింట్స్ అనమాట, ఓకే? ఈవెన్ మనం సోల్డరింగ్ అనేది మన మొబైల్ షాప్లో చూస్తూ ఉంటాం, ఓకే? దీంట్లో డిఫార్మేషన్ అంటే చేంజ్ ఎక్కడెక్కడ అవుతుందంటే టెంపరీ జాయింట్లో అసలు డిఫార్మేషన్ అనేది ఉండదు, ఓకే? ఎందుకని? ఎందుకంటే కానీ ఫర్ ఎగ్జాంపుల్ నట్ అండ్ బోల్ట్ అనేది బిగించినాం, ఓకే? బిగించిన తర్వాత దాన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట, ఓకే? టూ ప్లేట్స్ తీసుకున్నట్టు ఇక్కడ నట్ అండ్ బోల్ట్ బిగించిన దీన్ని రిమూవ్ చేయొచ్చు. సో అప్పుడు డిఫార్మేషన్ ఏముండదు అనమాట, ఓకే? బట్ ఇన్ కేస్ ఆఫ్ పర్మనెంట్ జాయింట్, ఓకే, పర్మనెంట్ జాయింట్లో డిఫార్మేషన్ అనేది ఇక్కడ జాయింట్ దగ్గర అక్కడ అవుతుంది అనమాట, ఓకే? ఇదొక పీస్ అనుకోండి, ఇట్లా ఫోర్స్ అనేది అప్లై చేసిన తర్వాత ఎక్కడైతే వెల్డ్ చేసినామో అక్కడ డిఫార్మేషన్ అనేది జరుగుతుందన్నమాట, ఓకే? నెక్స్ట్ వన్ రివిటెడ్ జాయింట్, ఓకే? ఈ రివిటెడ్ జాయింట్ అంటే ఏంటో తెలుసుకుందాం, ఓకే? రివిటెడ్ జాయింట్ ఈజ్ ఏ సెమీ పర్మనెంట్ జాయింట్ అనమాట, ఓకే? మనం ఇందాకనే చూసినాం, ఇది పర్మనెంట్ జాయింట్లో ఒక టైపు, ఓకే? విత్ మెయిన్లీ టూ కాంపోనెంట్స్, ఓకే? రెండు కాంపోనెంట్స్ ఉంటాయి విచ్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై ఏ రివిట్, ఓకే? రివిట్ విత్ ఏ హెడ్ అట్ ద టాప్, ఒకటేమో హెడ్ ఉంటుంది, ఓకే? అండ్ ఇంకొకటేమో టేల్ అట్ ద బాటమ్, బాటమ్ పోర్షన్లోనేమో టేల్ ఉంటుంది, టాప్ పోర్షన్లోనేమో హెడ్ ఉంటుంది అనమాట, ఓకే? ఇది హెడ్ ఆర్ స్నాప్ హెడ్ కూడా అంటారు, ఓకే? ఇది ఎక్కువ ఇండస్ట్రీస్లో బాగా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డౌన్ సైడ్లో ఉండే టేల్, ఇది ఎక్సెస్ మెటీరియల్, ఓకే? నెక్స్ట్ దీన్ని ఏ విధంగా స్పెసిఫై చేస్తారంటే డయామీటర్ ఆర్ నామినల్ డయామీటర్, ఓకే? రివిట్ ఈజ్ జనరల్లీ స్పెసిఫైడ్, ఓకే? స్పెసిఫైడ్ ఏ విధంగా స్పెసిఫై చేస్తారంటే నామినల్ డయామీటర్ కానీ ఆర్ షాంక్ డయామీటర్ అంటే ఇది అనమాట, ఓకే? దీన్ని బట్టి ఇది ఏంటిది అనేది ఏ టైప్ ఆఫ్ రివిట్ అనేది స్పెసిఫై చేస్తారు. ఇన్ కేస్ మనం ఎంత హైట్ ఉంది ఈ రివిట్ కనుక్కోవాలంటే కన్నా 0.6D అనమాట, ఓకే? అని వేస్తే కన్నా హైట్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ లెంత్ కనుక్కోవాలనుకోండి 1.7D, ఓకే? 1.7D 0.6D, ఓకే? దీని ద్వారా ఈ హెడ్ ఎంత లెంత్ ఉంది, ఎంత హైట్ ఉంది అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ రివిటెడ్ జాయింట్, ఓకే? దీంట్లో మెయిన్గా టూ టైప్స్ ఉంటాయి,
లాబ్ జాయింట్ బట్ జాయింట్ ఓకే లాబ్ జాయింట్ అంటే ఏంటిదండి ఓకే ఒక దాని మీద ఒక ప్లేట్ మీద ఇంకొక ప్లేట్ అనేది ఫిక్స్ చేయడం అన్నమాట ఓకే ఇన్ ల్యాబ్ జాయింట్ ద కాంపోనెంట్ టు బి జాయింట్ ఓవర్ ల్యాబ్ ఇత్ ఈచ్ అదర్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ప్లేటు ఇదొక ప్లేట్ అనమాట ఓకే ఇట్లా ఓవర్ ల్యాప్ అవ్వకపోవడాన్ని మనం ల్యాబ్ జాయింట్ అంటాం ఓకే ఓవర్ ల్యాప్ వచ్చి దాని యొక్క థిక్నెస్ 5 times ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ ఇన్ కేస్ బట్ జాయింట్ అనుకోండి ఇదొక అంటే ఎడ్జెస్ అనేది కాంటాక్ట్ చేసి దాని మీద ఇంకో ప్లేట్ అనేది ప్లేస్ చేస్తారన్నమాట ఓకే ప్లేస్ చేసి మన రివిట్ అనేది ఇట్లా వేస్తారన్నమాట ఓకే అడిషనల్ పీస్ ఓకే ఇది అడిషనల్ పీస్ అనమాట ఓకే ఆఫ్ మెటీరియల్ ఈస్ యూజ్ టు బ్రిడ్జ్ ద టూ కాంపోనెంట్స్ ఓకే ఇదో వన్ కాంపోనెంట్ ఇదో టూ ఇదో వన్ కాంపోనెంట్ అనమాట ఓకే దాని థిక్నెస్ వచ్చి 0.8D కనుక్కోవాలంటే ఓకే నెక్స్ట్ వన్ బట్ జాయింట్లో 2 types ఉంటాయి ఒకటి సింగిల్ స్ట్రాప్ ఒకటి డబుల్ స్ట్రాప్ అనమాట ఓకే నెక్స్ట్ అసలు ఈ రివిట్ని వేసేటప్పుడు ఫస్ట్ బిఫోర్గా కొన్ని మనం ఏమంటారు ఒక 2 plates అనేటివి తీసుకోవాలి ఓకే తీసుకొని ఫస్ట్ దాంట్లో హోల్ వేయాలో చూసినారా అంటే హోల్ వేసినప్పుడు ఆ డ్రిల్ బిట్ ఓకే డ్రిల్ బిట్ ద్వారా డ్రిల్లింగ్ ద్వారా హోల్ అనేది వేసాము ఆ హోల్ వేసిన తర్వాత మన రివిట్స్ అనేటివి ఇన్సర్ట్ చేస్తారన్నమాట ఓకే ఇది రివిట్ చేసే ఇన్సర్ట్ చేసేది మిషన్ ఓకే రివిట్ హెడ్డింగ్ ప్రాసెస్ ఇవి మన 2 pieces ఓకే ఇక్కడ రివిట్ అనేది వేసినాము ఓకే ఫస్ట్ డ్రిల్లింగ్ వేసిన తర్వాత రివిట్ అనేది వేస్తున్నాము ఓకే ఇది ఈ పోర్షన్ చూసినారా టాప్ పోర్షన్ దట్ ఈస్ ఫార్మింగ్ ఇట్లా షేప్ రావడానికి ఇది హెల్ప్ చేస్తుందన్నమాట ఇట్లా ఉంటుంది నెక్స్ట్ వన్ ఇది అంటే బ్యాకప్ అనమాట ఓకే దీంట్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి నెక్స్ట్ వన్ ఇది ప్లేట్ ది హోల్ అనమాట ఓకే హోల్ డయా ఆర్ గ్రాస్ డయా అంటారు దీన్ని డి సఫిక్స్ హోల్ అంటారు నెక్స్ట్ వన్ ఇది క్లియరెన్స్ ఆర్ షాంక్ డయా కూడా అంటారు దట్ ఈస్ డి ఇవి 2 plates నెక్స్ట్ ఇన్ ప్లేట్స్ ఇవి ఆర్ మే ఇదేలేండి ఒక ప్లేట్లో మనం హోల్స్ అనేది వేస్తాము బై యూజింగ్ డ్రిల్లింగ్ అండ్ బోరింగ్ ఓకే నెక్స్ట్ వన్ డ్రిల్లింగ్ హోల్ అనేది ఎప్పుడు పెద్దగానే ఉంటుందన్నమాట వెన్ కంపేర్ టు ద షాంక్ డయామీటర్ ఓకే ఇందాక చూసినాం కదా ఈ ప్లేట్స్లో హోల్ వేసారు చూసినావా దాన్ని డ్రిల్లింగ్ హోల్ అంటారన్నమాట ఓకే అది ఎప్పుడు షాంక్ అంటే దీనికన్నా కొద్దిగా ఎక్కువనే ఉంటుంది నెక్స్ట్ వన్ డ్రిల్లింగ్ హోల్ ఈజ్ ఈక్వల్ టు షాంక్ డయామీటర్ ప్లస్ క్లియరెన్స్ నెక్స్ట్ వన్ ఇఫ్ డిఈస్ అంటే డయామీటర్ అనేది 25 mm కన్నా తక్కువ ఉందనుకోండి అప్పుడు దాని ఫార్ములా వచ్చి డి హోల్ ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ 1.5 mm ఓకే ఇది డి షాంక్ డయామీటర్ ప్లస్ 1.5 mm ఓకే తక్కువ ఉంటాయి కానీ ఇన్ కేస్ ఎక్కువ ఉందనుకోండి ఇఫ్ డిఈస్ గ్రేటర్ దాన్ 25 mm అంటే ఇన్ కేస్ ఈ డయామీటర్ అనేది ఈ షాంక్ డయామీటర్ ఓకే ఇది 25 mm కన్నా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మనం డి హోల్ ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ 2 mm అనే ఫార్ములా యూజ్ చేస్తాము ఓకే అంటే ఎగ్జామ్లో కూడా కొన్ని ఫార్ములాస్ అడుగుతాడు కానీ కొద్దిగా ఈ బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి మీరు ఓకే నెక్స్ట్ వన్ అప్లికేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కొన్ని రెగ్యులర్ షాప్స్లో యూజ్ చేస్తారు మరియు ఫీల్డ్లో యూజ్ చేస్తారు అన్నమాట ఓకే రివిట్స్ అదే షాప్స్ రివిట్స్ లాంటి కొన్ని కుక్కర్స్లో కానీ ఇంకా కొన్ని ఇండస్ట్రీస్లో కానీ కొన్ని బకెట్స్లో కానీ యూజ్ చేస్తుంటారు ఓకే ఫీల్డ్ రివిట్ అనుకోండి అది బ్రిడ్జెస్ స్ట్రక్చర్స్ అంటే ఇవి డ్యామ్స్లో యూజ్ చేస్తుంటారు అనమాట ఇంత పెద్ద పెద్ద ఉంటాయి చూసినారా ఏమైనా మూవీస్లో కూడా చూస్తుంటారు ఓకే అవి ఇక్కడ డయామీటర్స్ ఎప్పుడు ఇట్ షుడ్ బి లెస్ దాన్ 12 mm ఓకే 12 mm కన్నా తక్కువనే ఉంటుంది ఇక్కడ ఇన్ కేస్ ఫీల్డ్లో అనుకోండి ఇట్ షుడ్ బి అరౌండ్ 12 to 48 mm ఓకే 12 to 48 mm యొక్క రివిట్ డయామీటర్ అంటే అంత ఉండొచ్చు అని ఓకే ఇట్ ఈస్ ఏ కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్ ఇట్ ఈస్ ఏ హాట్ వర్కింగ్ ప్రాసెస్ ఇక్కడ కోల్డ్ వర్కింగ్ అంటే ఏం లేదు ఓకే బిలో ద రీక్రిస్టలైజేషన్ అంటే ఒక రివిట్ తీసుకొని హ్యామర్తో ఇట్లా బాగా కొడతారన్నమాట ఓకే
దాన్ని మనం కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్ అనొచ్చు. ఇన్ కేస్ హార్డ్ వర్కింగ్ అనుకోండి, అబోవ్ ద రీక్రిస్టలైజేషన్ కొద్దిగా హీట్ చేసిన తర్వాత